కోరిక నాకు సినిమాలు అవకాశం ఇవ్వండి చాలా బ్రతకడానికి దారి చూపిస్తే చాలు ఈరోజు నేను ఇక్కడికి వచ్చాను టీచర్స్ డే సందర్భంగా నరేష్ గారు విష్ణు గారు అందరినీ సన్మానించి గౌరవిస్తున్నారు అందుకోసం నేను ఇక్కడికి వచ్చాను వీడియో చూసేయండి పూర్తిగా అందరి కి థాంక్యూ వెరీ మచ్ పిలిచిన వెంటనే మీరందరూ వచ్చి నన్ను ఆశీర్వదించడానికి వచ్చారు నాకు సపోర్ట్ చేయడానికి వచ్చారు థాంక్యూ వెరీ మచ్ నేను మొన్న మీటింగ్ లో కూడా చెప్పాను నా ఉద్దేశంలో అసలు ఎలక్షన్స్ ఉండకూడదు నరేష్ గారు కంటిన్యూ అవ్వాలి ఎందుకంటే ఆయన చేయాల్సి ఆయన ఇంత ఇబ్బందులు ఈ పాండమిక్ టైంలో బాగా టఫ్గా ఉన్న సిచ్యువేషన్లో ఆయన ఎంతో హెల్ప్ చేశాడు అదే కానీ అంత సాఫీగా ఉంటాయి ఇంకెంతో చేసేవాడు కానీ ఆయనే చెప్పారు నేను సెకండ్ టర్మ్ నేను నిలబడను అని బట్ నా ఉద్దేశంలో దిస్ కరెంట్ ప్యానల్ ఎన్ని ఇబ్బందులు ఉన్నా రిలెంట్గా చేశారు నేను నరేష్ గారికి చెప్పాను ఒకసారి నాన్నగారిని కలవడానికి నరేష్ గారికి ఇంటికి వస్తే ఏంటి అంకిల్ చిన్నపిల్లలాగా అసోసియేషన్ లో ఇలా కొనుక్కోవడం ఏంటి అంకిల్ నీకు తర్వాత చెప్తాలే విష్ణు నీకు క్లియర్ గా చెప్తాలే సందేశాలు ఒక్కసారి 900 మంది 900 ఆర్ మెంబర్స్ ఇతనే నా ప్రెసిడెంట్ అని ఎన్నుకున్న తర్వాత యూ హ్యావ్ టు లిసన్ టు ద క్యాప్టెన్ క్యాప్టెన్ మాట వినాల్సింది అంతేగాని టీమ్ లో ఉండి క్యాప్టెన్ ని వ్యతిరేకిస్తుంటే ఇట్స్ అ డిజాస్ట్రస్ థింగ్ అంత ఎదురింత చేసి నరేష్ అంకుల్ ఇంత బ్రహ్మాండంగా చేశారు హ్యాట్స్ ఆఫ్ టు యు తప్పు చేస్తే ఆపాలి కానీ వెల్ఫేర్ పథకాలు ఆపాలని ఈసారి కొంతమంది కమిటీ మెంబర్స్ అడ్డుకున్నారు ఈ మీట్ అండ్ గ్రీట్ ఒక మనిషిగా ఒక నటుడుగా కూడా ఒక కుటుంబ సభ్యుడిగా కూడా నన్ను మార్చింది ఎందుకంటే మా చిన్నది అవ్వచ్చు ఒక మెడికల్ ఇన్సూరెన్స్ అనేది చిన్నది అవ్వచ్చు కానీ అది ఎన్ని జీవితాలని అది టచ్ చేస్తుంది అనేది లైవ్గా చూస్తున్నాను నాకు అందరూ అంటున్నారు 70 పెద్దవాళ్ళు అంటున్నారు 74 వచ్చాను 76 వచ్చాను 85 ఓ కళ్యాణ్ గారు వీళ్ళందరూ చూస్తుంటే ఒక 25 తర్వాత మేము కూడా ఇలాగే మాట్లాడుతూ ఉంటాం కానీ మేము ఈరోజు మీ అందరిని కాపాడుకుంటే మమ్మల్ని రేపు నెక్స్ట్ జనరేషన్ కాపాడుకుంటుంది కాపాడుకోవాల్సిన బాధ్యత మాట అండ్ చాలా మంది ఉన్నారు మేము చిన్న ఆర్టిస్టులు యూనో మిగతా పెద్దవాళ్ళు వచ్చి ఫోటో తీసుకుంటారు ఒక కుటుంబంలో పెద్ద చిన్న వయసుతో ఉంటుంది కానీ హోదాతో ఉండదు అది నేను నమ్ముతా ఇది మా అసోసియేషన్ ఇప్పుడున్న పెద్దలందరూ ఇంటి పెద్ద ఇక్కడ పెద్ద చిన్న లేదు వయసులో చిన్న వయసులో పెద్ద ఇది ఒక కుటుంబం లాగా మళ్ళా నేను తీసుకురావాలనే ఆశ నాకుంది ఈ 2 సంవత్సరాల్లో అది సాధిస్తానని నమ్మకం నాకుంది మీ అందరి సపోర్ట్ కావాలి ఆశీస్సులు కావాలి థ్యాంక్ యూ నరేష్ గారు మీరు మాట్లాడే ముందు నాకు తెలుసు నిజంగా మన మీరు ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు మాలో ఏం జరిగింది అని మీరు మా కమిటీకి తీసుకొచ్చి వాళ్ళని ఒక పదవి ఇచ్చి వాళ్ళని కలుపుకొని మీతో వర్క్ చేయించుకోవడానికి పక్కన పెట్టుకుంటే కూడా మిమ్మల్ని వదిలేసి వితిన్ నో టైం ఒక 2-3 మంత్స్ లో పక్కకు తొలుకున్నారు అలా తొలగిపోయిన తర్వాత కూడా మిగిలిన మెంబర్స్ అందరూ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ అందరూ ఇక్కడ ఒక్కటి మనం ఆలోచించాలని ఇది వెల్ఫేర్ అసోసియేషన్ అయినప్పుడు ఒక మనిషి చావు బతుకుల మధ్యనో లేకపోతే ఒక అవసరంలోనే ఉన్నప్పుడు ఒక 100 రూపాయలు 1000 రూపాయలు ఇవ్వాలన్నప్పుడు
ఒకవేళ పర్మిషన్ తీసుకొని ఆ 100 రూపాయలు ఇచ్చే లోపల ఆ మనిషికి ఏమన్నా అవ్వచ్చు. సో ఒక ప్రెసిడెంట్ గా ఆయన తీసుకున్న నిర్ణయం ఎంత మంది వ్యతిరేకించినా మీ పని మీరు చేయాలనుకున్న సహాయం చేశారు, అది నేను కళ్ళారా చూశాను. థ్యాంక్ యూ సో మచ్. మామూలుగా రెండు నిమిషాలు మాట్లాడాలి విష్ణు, 10 నిమిషాలు మాట్లాడాలి. లేకపోతే విష్ణు మాట్లాడు చేసి చూపిస్తాడు. కారులో వెళ్తూ కన్ను కొట్టి ల్యాండ్ కూడా ఫైనలైజ్ అయిపోయింది తప్పు. ఇక్కడ ఉన్నటువంటి మా కుటుంబానికి, మన కుటుంబానికి, పెద్దలందరికీ, సోదర సోదరులందరికి, మిత్రులకి, నాతో పాటు ఇది చాలా కష్టమైన టర్మ్, ఎందుకు చెప్తారో నేను తర్వాత చెప్తాను. కష్ట నష్టాలు చూడకుండా నిలబడి అహర్నిస్లో పనిచేసినటువంటి నా కమిటీ మొత్తం శివబాలాజీ దగ్గర నుంచి, పేరు పేరు ప్రతివీ గారి దగ్గర నుంచి, శ్రీనివాసు గారి దగ్గర నుంచి, ఇక పేరు పేరు కరాట కళ్యాణి దగ్గర నుంచి, అశోక్ కుమార్ దగ్గర నుంచి, లక్ష్మీకాంత్ రావు దగ్గర నుంచి, గౌతమ్ రాజు గారి దగ్గర నుంచి నేను వస్తున్నాను. దాని జనరల్ సెక్రటరీగా ఆ ప్యానెల్లో కంటెస్ట్ చేసి, సార్ నేను పనిచేయను, మీ దగ్గరకు వస్తున్నాను, మీతో ఉంటాను, ప్రెసిడెంట్ని డౌన్ చేయకూడదని వచ్చిన రోజు పరిచయం రాజీవ్ గాంధీ కాలేజీ. ఇంకా పేరు పేరు ప్రతి ఒక్కళ్ళకి కూడా థ్యాంక్స్ చెప్పరా. ముందుగా ఈ కార్యక్రమం ఇంతమంది కలిసామంటే ఇందాక మీకు విన్నటువంటి గంభీరమైన గుర్తు. ఒకసారి నా స్విమ్మింగ్ పూల్ దగ్గర అందరూ కలుసుకుందాం ఊరికే, ఆ రోజు స్ట్రిక్ట్ చెప్పాను మా గురించి ఎవరు మాట్లాడారు, సరదాగా సెలబ్రేట్ చేస్తున్నాం. ఒక 80 మందిని తెలిసిన వాడిని ఎవరన్నా మీరు పిలవండి అంటే, ఆ రోజు నా కళ్ళబండి వెళ్తాడు జస్ట్ ఒక 3-4 వీక్స్ బ్యాక్, 115 మంది వచ్చారండి. భోజనాలు అప్పటికప్పుడు అరేంజ్ చేయాల్సి వచ్చింది. అంటే ఆ రోజు నాకు అర్థమైందండి, కళాకారులుగా ఆ ఆకలి, ఆ బాధ, ఆ టెన్షను, హాస్పిటల్స్, వ్యాధి, కుటుంబం, షూటింగ్ లేకపోవడం, ఎంత సఫరింగ్. ఆ రోజు ఒక్కొక్కళ్ళు ఏడ్చిన ఏడుపు నాకు ఆ రోజు రాత్రి నిద్రపట్టాను. టైం పొద్దున్నే అన్నగారు మోహన్ బాబుకి ఫోన్ చేశాను, అన్నగారు ఇలా జరిగింది, ఐ థింక్ అందరినీ అందరూ మిస్ అవుతున్నాం అన్నప్పుడు నరేష్ ఒక పని చేస్తాం, విష్ణుకి నేను చెప్తాను ఈ ప్రచారానికి అతీతంగా ఒక అందరినీ కలవండి, అందరం కలుసుకునే అవకాశం ఇద్దాం, ఫెలిసిటేట్ చేద్దాం. మాలో చిన్న పెద్ద అనే ఇష్యూస్ రేగుతున్నాయి ఇప్పుడు, ఎవరూ చిన్న పెద్ద కాదు, అందరూ సమానం, ప్రతి మెంబర్ సమానం. ఆ మాట మీరు చెప్పి నా తరఫున, నేను దూరంగా ఉన్నాను కాబట్టి కేరళలో, మీరిద్దరు చెప్పి నేను ఉపాధ్యాయుడిని, ఒక కార్ షెడ్లో పడుకుని నేను నటుడుగా వచ్చాను కాబట్టి అందరికీ నా అన్నదమ్ముల అక్షరాలు అందరూ ఫెలిసిటేట్ చేయాలి, నేను కూడా వచ్చి జాయిన్ అవుతున్నాను చేసేయండి అని చెప్పాను. ఆయన యొక్క దీవెనలే ఈ రోజున ఈ యొక్క పండగ. వినాయక చవితి మొదటి పండగ అంటే మా పండగ అంటే ముందు ప్రారంభమైంది. ఒక్కొక్కళ్ళు ఏడుస్తుంటే వాడు మనసిప్పి చెప్తుంటే రోజు వీళ్ళందరినీ కృష్ణుడు అర్జునుడు అడుగుతాడు మహాభారతంలో, అందరూ మన బంధువులే, మరి ఎవరితోనే యుద్ధం చేయాలి. ఆ విధంగా ప్రతి షూటింగ్లో కలుసుకునేవాళ్ళం, ఏదో నన్ను మాటలు మాట్లాడుతున్నాం, కలిసి ఒక కాఫీ తాగేవాళ్ళం, అన్నీ పోయినాయి కరోనా. నిజంగా మోహన్ బాబు గారి హ్యాట్స్ ఆఫ్ ఆలోచన. నౌ ఐమ్ కమింగ్ స్ట్రెయిట్ టు ద పాయింట్, ఒక విషయాలు నేను చెప్పాలి. మద్రాసులో సినీ ఇండస్ట్రీ ఉన్నప్పుడు నేను ఇండస్ట్రీలో పుట్టి పెరిగా, నా 7 or 8 ఏట నాకు గుర్తులేదు, అక్కడ మలయాళం, కన్నడ, తమిళం, తెలుగు మహాసముద్రంలా ఉంది. ఇట్స్ ది బ్యానియన్ ట్రీ ఆఫ్ సౌత్ ఇండియా. శివాజీ గణేష్, ప్రేమ్ నజీర్, అందరు కొడుకులు నా ఫ్రెండ్స్ మళ్ళీ, ప్రేమ్ నజీర్ గారు కొడుకులు కలిసి ఉంటాం. కానీ ఒక సమస్య వచ్చినప్పుడు తెలుగు వాళ్ళకి ఎవరంటే తెలుగు వాళ్ళే అంతే కదా,
మనం తెలుగు సినిమాలు చేస్తున్నాం. నేను 200 సినిమాలు దాటింది, 60 సినిమాలు 3 చేశాను. తెలుగు వాళ్ళకి, తెలుగు వాళ్ళు అందులో మద్రాసులో ఉన్నప్పుడు ఒక భయం ఉండేది, మనకేమవుతుంది, మన ఫ్యూచర్ ఇంత, మనకి ఎవరండి. ఆ సమయంలో సూపర్ స్టార్ కృష్ణ గారు, కృష్ణరాజు గారు గౌరవనీయులు, ఇప్పటి డిసిప్లినరీ కమిటీ చైర్మన్ కృష్ణరాజు గారికి కూడా హ్యాట్స్ ఆఫ్ అండి. ఆ వయస్సులో ఆరోగ్యాన్ని నిలబెట్టుకుంటూ ఆయన జనరల్ బాడీ మీటింగ్ నడిపినప్పుడు కళ్ళల్లో నాకు ఏడుపు తట్టుకోలేదు. ఎంత కమిట్మెంట్ అండి! ఇటువంటి మహనీయులు చెక్కయ్య గారు వంటి కలిసి మా ఇంట్లో తెలుగు అసోసియేషన్ ఒక ఫ్లోరు ఉచితంగా తెలుగు అసోసియేషన్ ఇచ్చాం. చెడ్డి వేసుకుని చిన్న ఎక్కడ పరిగెత్తున్నాను, పకోడాలు ఏమన్నా దొరుకుతాయా, తిన్నాం సమోసాలు దొరుకుతాయా, ఎందుకు చెప్తానంటే ట్రావెల్ అక్కడి నుంచి వచ్చాం ఇద్దరు. ఇక్కడ వచ్చిన తర్వాత మనకు మనం ఉండాలి. అసోసియేషన్ వెళ్ళిపోయింది అక్కడతో ఈ ఫామింగ్. ప్రతి ఒక్కళ్ళు ఇందాక చెప్పినట్టు ప్రతి అధ్యక్షుడు ఇటుక ఇటుక పేర్చుకుంటూనే ఇవాళ 27 దాటి 27 అయిపోయింది. నేను చూస్తున్నా 15 ఏళ్ళగా, మీరు అబ్జర్వ్ చేయండి. ఇప్పుడన్నా నేను ఒకసారి నేను పోటీకి దిగుతా వస్తానన్నా, లేదు. జయసుధ గారు పోటీ చేసినప్పుడు దాసరి గారు అడిగితే నేను వస్తాను, నువ్వు నిలబడాలి, మీ అక్క కోసం కాదు ఒక మహిళ కోసం నేను నిలబడాలి, పోరాడాలి. జనరల్ జాయింట్ సెక్రటరీ ఒకటే ఖాళీ ఉంది, నువ్వు వైస్ ప్రెసిడెంట్ ఆ స్థాయిలో చేయాలి 100 సినిమాలు హీరో అంటే ఒకటి చెప్పాను. సార్ ఇక్కడ స్థాయి కాదు సమస్య, దానికి పరిష్కారం పోరాడడం. నేను వస్తున్నాను సార్. జాయింట్ సెక్రటరీ గెలిచిన తర్వాత నా మనసులో ఏమునిందంటే, నేను వింటుండగా అసలు వీళ్ళకిస్తే వాళ్ళు ఏమన్నా ఫీల్ అవుతారేమో స్కూటరు, వాళ్ళకి ఏమన్నా ఇస్తే ఒక పెన్షన్ ఇల్లు ఫీల్ అవుతారేమో, నా చెవులాలు విన్నాను. ఆ ఒక్కటి బ్యాలెన్స్ ఉండలేదు. ఏ పర్పస్ కోసమైతే ఒక వెల్ఫేర్ కమిటీని ప్రారంభించామో, ప్రారంభమైందో అది డమ్మిగా ఉంది. అప్పుడే ఇందాక సోదరుడు కళ్యాణ్ చెప్పినట్టు ఐఏఎస్ ఆఫీసర్ని ఎన్జిఓలో కూర్చు 6 నెలలు దీని మీద కసరత్తు చేసి ఇంటింటికి తిరిగి కృష్ణవేణ గారి ఇంటికి నేను ఫస్ట్ ఎయిడర్ను, 40 ఇళ్ళు తిరిగాను నాతో పాటు ఎన్జిఓలు తిరిగాను. వీళ్ళందరూ కలిసి అసలు వాళ్ళ సొంత ఇల్లు ఉందా లేదా, రెడ్ ఎల్లో గ్రీన్ అని ఒక సర్వేని సక్సెస్ చేయడం అనేది భారతదేశ చరిత్రలో మీరు ఏ అసోసియేషన్ లేదు. నా గొప్పతనం కాదు, ప్రతి మనిషి వెల్ఫేర్ కమిటీలో పనిచేసిన శ్రీనివాస్ గారి దగ్గర నుంచి అందరు. ఆ తర్వాత ప్రారంభమైంది పెన్షన్, వీళ్ళకి ధైర్యం కావచ్చు, వీళ్ళకి ఇవ్వచ్చు. అక్కడి నుంచి జనరల్ సెక్రటరీగా నేను రావడం. జనరల్ సెక్రటరీగా ఉన్నప్పుడు ఈ సర్వేలో ఏం తెలియందంటే, అప్పటికి మీకేం కావాలి, పెన్షన్ కావాలా, ఇది కావాలా, అది కావాలి. చాలామంది అడిగినప్పుడు అయ్యా నాకు అవకాశాలు కావాలన్నారు. అవకాశాలు నేను చెప్తున్నానండి, రాయలసీమలో ఒక సామెత ఉంది, చలికి దుప్పట్లు, ఆకలికి నిప్పట్లు, కళాకారులకి చప్పట్లు. చప్పట్లు ఎప్పుడు వస్తాయి? అవకాశం వచ్చినప్పుడు, దాన్ని సద్వినియోగం చేసుకున్నప్పుడు. వెంటనే వెల్ఫేర్ అంటూ ఒక కమిటీ వేసి దాంట్లో మన గౌతమ్ రాజుని దానికి చైర్మన్గా పెట్టి, లక్ష్మీకాంతరావు, సత్యం యాభి గారు, గణేష్ పాండే గారు, దేశ్ గంగాధర్ పాండే, గంగాధర్ పాండే చాలా పెద్ద వర్క్ చేశారు. వీళ్ళందరూ కలిసి వాళ్ళ వాళ్ళ పెట్రోల్ వేసుకుని ఆఫీసర్ తిరిగితే అక్కడి నుంచి ఫోన్ చేస్తే దిల్రాజ్ గారు కానీ వీళ్ళకి నేను మాట్లాడి దాసరి గారు చేత బ్రోషర్ రిలీజ్ చేస్తే ఆశ్చర్యం ఏమిటంటే నాకు వచ్చిన రిపోర్ట్ ఏంటంటే, సార్ కృష్ణవేణి గారు ఇక్కడే ఉన్నారా, అన్నపూర్ణ గారు ఉన్నారా ఇక్కడ, ఎవరికి తెలియదు. ఇది సహజం, అలా వస్తుంటే పెడుతుంటే గుర్తు చేయవలసిన బాధ్యత సంస్థది. నేనున్న అవకాశం లేకుండా 17 ఆ కళల్లో షూటింగ్లు వచ్చేది నాకు తెలుసా బాగా, రాజకీయాల్లో వెళ్ళాం. కానీ 38 మందికి అవకాశాలు తెచ్చామండి. సరే అయిపోయింది, పాస్ట్ గురించి పెట్టేస్తే ప్రెసిడెంట్గా నేను పనికి రాను కొంతమంది అన్నప్పుడు నాకు నా మీద
కాన్ఫిడెన్స్ రావాలి. మెంబర్లు అడిగారు, ఓ ఎలక్షన్ జరిగింది, అత్యధిక మెరాడితో గెలిపించారు, 79 ఓట్స్, 450 ఓట్స్ పోల్డ్ హైయెస్ట్. ఇక్కడికే పాయింట్ వస్తుంది, 900 మంది ఒక పక్కన ఉంటే 914 మందిలో 14 మంది ఒక పక్కన ఉన్నారండి. నేను ఓపెన్ గా మాట్లాడు, ఇదేదో ఎలక్షన్ ప్రచారం కాదు, సైలెన్స్. 14 మంది ఉంది, ఒక బీభత్సాన్ని సృష్టిస్తే కరోనా ఒక సంవత్సరంలో పోతే, ఒక సంవత్సరం ఈ యొక్క కరువు ఏదైతే ఉందో ఆ మెంబర్స్ లో 14 మందిలో దీన్ని ఎదుర్కోవడానికి సెకండ్ టైం వృధా అయింది. కానీ ఒక టైం వేస్ట్ చేయాలి. 20 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ చరిత్రలో చెక్ చేసుకోమని దమ్ముంటే ఫస్ట్ టైం ఎవరు కావాలంటే కరోనా పీరియడ్, ఎవరు చనిపోయినా 24 గంటల లోపల 3 లక్షల రూపాయలు గడపగడపకు పంపించారు. నర్సింగ్ యాదవ్ ఈఎన్ఆర్ దగ్గర నుంచి అందరికి 16 కుటుంబాలు. మాకు ఒక గీతం ఉండాలని, ఇది మన మా అమ్మ గీతాన్ని వాళ్ళబు గారికి పాడేది, నేను పాడతానయ్యా అంత అందంగా ఉంది, ఇచ్చాం మాకు స్కూటర్లు ఇచ్చాం, ఏం కావాలి, ఫండ్ రాలేదన్నారు. ఒక్కటే మాట మిమ్మల్ని అడుగుతున్నా ఫైనల్గా, ఒక పని ఒక కమిటీకి పనితనం లేకపోతే కరోనా టైంలో 87 మంది చేరతారా అని చెప్పండి. 87 మంది మెంబర్స్ అయ్యారు, 87 లక్షలు దగ్గర దగ్గర వచ్చింది. ఫండ్ నేను ఇచ్చాను, కొంత జీవిత వాళ్ళు ఇచ్చారు, చాలా మంది ఇచ్చారు, 10 లక్షలు ఫండ్ వచ్చింది. అమెరికాకు పోలేదు మేము, బ్రిటన్కు పోలేదు, ఇక్కడే వచ్చింది. సంక్షేమానికి పెద్దపీట వేస్తా, అవకాశాలకు పెద్దపీట వేస్తా అన్న చేశాం. కానీ నిజంగా ఒక్కొక్క స్తంభం ఇక్కడ శివబాలాజీ గారు, శ్రీనివాస్ గారు కానీ, కరేట కళ్యాణ్ కానీ, విరోచితమైన పోరాటం. నేను ఎవరిని తిట్టడానికే చెప్తాను, మా బాధ చెప్పుకుంటాను, మీరు చెప్పారు కదా మా బాధ పని చెప్పుకోండి, పేరు పేరున మళ్ళీ ఎవరిని వదిలేయలేదు. లక్ష్మీకాంతరావు వరకు అందాం, ఎన్ని అడ్డంకులు వేసారో నేను లెక్క చేయలేదండి. దాని రిజల్టే చిరంజీవి గారు నాకు ఫోన్ చేశారు, కంగ్రాచులేషన్స్, ఇంతమందికి ఇంత చేసేవాడు నాకు సంతోషిస్తాను. జనరల్ బాడీలో మురళీమోహన్ గారు అద్భుతంగా చేసింది కమిటీ పూర్తి చేశారు. ఇంత కరోనాలో కానీ నేను చేసింది నేను అనుకున్న దాంట్లో 30%. ఇందాక సోదరుడు కళ్యాణ్ అన్నారే, నేను మంత్రి గారు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారిని కలిస్తే ఆయన కూడా చెప్పాడు, కళ్యాణ లక్ష్మి పట్టకం పెట్టాం, 1 లక్ష రూపాయలు మన మెంబర్కి ఇచ్చాం మన దాంట్లో, తర్వాత పెళ్ళిళ్ళకి ఎవరు రాలేదు. నాకు శ్రీనివాస్ యాదవ్ గారు కలిస్తే నరేష్ గారు మీరెందుకు మీ దాంట్లో సెట్ పెడతారు, ప్రభుత్వం నుంచి మేము ఇస్తాం కళ్యాణ లక్ష్మి తీసుకోండి, తర్వాత మీకు ఇల్లు కావాలా మీరు పెట్టుకోండి అప్లికేషన్ అంటే 76 అప్లికేషన్స్ పెట్టానండి, అది బయటికి కదలలేదు ఇప్పటి వరకు. నిజంగా ఈ యొక్క దురదృష్టం లేకపోతే, ఈ యొక్క కమిటీలో పెట్టిన దరిద్రం లేకపోతే కనీసం 30-40 మందికి ఇళ్ళు వచ్చేది, పర్వాలేదు వస్తుంది, ఈ టర్మ్లో వస్తుంది, తీసుకొస్తాం. ఇంకా చాలా ఉంది, విష్ణువు ఒక, నేను ఒక వాళ్ళ ఫ్యామిలీ గురించి నేను మాట్లాడతాను, బిడ్డలుగా తెలుసు, నేను బిడ్డగా మోహన్ బాబు గారికి తెలుసు, 57 ఏళ్ళ ట్రావెల్. నాకు 5-6 మంది వచ్చి విష్ణు గారు ఎలా ఉంటారంటే నాకు స్ట్రైక్ అవ్వలేదు, అద్భుతంగా ఉంటుంది కదా, మరి వస్తాడా, ఇంత పెద్ద సంస్థ నడుపుతున్నాడు ఈ వయసులో 1000 మంది. నేను మోహన్ బాబు గారికి ఫోన్ చేశాను, నరేష్ ఈ టైంలో నా బిడ్డ రావడం కరెక్టా కాదు, ఒక పక్క నాకు కరెక్ట్ అనిపిస్తుంది, ఎందుకంటే మా కుటుంబం నిలబడాలి, మనం కలిసి ఫైట్ చేయాలి, మా ఇంకొంచెం ముందుకు తీసుకెళ్ళాలి. కానీ వాడుకు ఉన్నటువంటి, వాడు అంటే ఆయన చెప్పినట్టు నా కొడుకు ఉన్నటువంటి ప్రెషర్, విష్ణు ఒకటే చెప్పాడు, అంకుల్ 1000 మంది ఎక్కడెక్కడో పుట్టిన బిడ్డలకి ఇంతమంది నేను చేస్తున్నప్పుడు మనంతా ఒక కుటుంబం, ఈ 900 మందికి నేను చేయలేనా, దాంట్లో నిజంగా కావాల్సిన వాళ్ళు 200 మంది, ఐఎమ్ రెడీ అని ముందుకు వచ్చాను, ఐ రియలీ అప్రిషియేట్ మనస్ఫూర్తిగా. ఇవన్నీ ఇంతసేపు ఎప్పుడు మాట్లాడలేదు నేను, ఏ పార్టీలో కూడా మాట్లాడలేదు, ఆ రోజు ధైర్యం వచ్చింది ముందుకు వెళ్ళిపోయింది.
కాబట్టి ఒక సమస్య ముందుకు నడవాలంటే ఎగ్జాంపుల్ ఏడిఎంకే జయలలిత లాంటి గొప్ప నాయకుడు ఆమె చనిపోయిన తర్వాత ఏడిఎంకే వారసుడు వారసుడిని ఇచ్చిపోవడం ఒక లీడర్ ధర్మం నేను గెలవంగానే మూడు విషయాలు చెప్పాను ఒకటి సంక్షేమ పథకాలకి నేను ప్రాధాన్యత ఇస్తా అవకాశాలకు ప్రాధాన్యత ఇస్తా రెండు అందరినీ కలుపుకుపోదామని చెప్పాను మీరు ఇప్పటికి కూడా యూట్యూబ్ నువ్వు కలుపుకుపోతే నేనేం చేయాలి రైట్ లాస్ట్ మాట ఒకటి అన్నా నేను ఇంకొకసారి పోటీ చేయను ఒక్కసారే చేస్తాను ఇప్పట్లో మళ్ళీ చేయను మంచి వారసు ఇచ్చిపోతా అన్న మంచి వారసు మనస్ఫూర్తిగా చెప్తానండి డైలాగ్ చేస్తాను మనస్ఫూర్తిగా అందరు వాళ్ళు చెప్పిన డైలాగ్ మాటలు ఎందుకు చెప్తున్నానంటే ఎవరైనా పోటీ చేయొచ్చు నాకు ప్రకాష్ రాజ్ ఫోన్ చేశాడు బ్రదర్ ఐమ్ కంటెస్టింగ్ వెల్కమ్ వేర్ వెల్కమ్ ఇంకేం మాట్లాడలేదు మళ్ళీ ఎవరు కరోనా ఫోన్ చేయరు బెస్ట్ మంచు ఆ రోజు డిసైడ్ చేసిన దగ్గర నుంచి రోజు అంకుల్ ఎలా చేద్దాం దీన్ని ఎలా చేద్దాం ఫ్యూచర్ లో భావన ఎలా ఆల్మోస్ట్ ఎవ్రీ టూ డేస్ కాలింగ్ ఈ రకంగా ట్రావెల్ లో ఉన్నాం మొన్న ఎందుకు చెప్పారంటే నేను గౌరవంగా తప్పు ఒక్క టర్మ్ చేశాను మొన్న ఎవరో ఒక ఆయన టీవీలో మాట్లాడుతూ నరేష్ గారు తప్పించుకున్నాడు అన్నాడు చాలా మంది పోయి ఏంటి సార్ తప్పించుకున్నాను అంటున్నాడు తన్ని మిమ్మల్ని అంటే ఆయన తెలుగు రాదండి పూర్తిగా తప్పుకున్నాడు అన్నానికి తప్పించుకున్నాడు అన్నాడు పాపం ఆయన తెలుగు వాడు కాదు ఎక్స్క్యూజ్ చేద్దాం కొన్ని పెద్దగా దాన్ని ఎందుకు తీసుకుని బాధపడతాను మీరు మీడియాలో ఏమంటే పాపం తెలియక చేసిన తప్పుడు మనం చెప్పం కదా ఎంతమంది సభ్యులు ఉన్నారని చాలా మంది తెలియదు చేసేవాళ్ళకి ఏం జరుగుతుందో తెలియదు మసకబారిందంటే ఏం మసకబారింది ఎవరు బ్రెయిన్ మసకబారింది మెరుగవుతుంది మా కాబట్టి ఇప్పుడు నేను ఎవరిని దూషించడానికి ఇక్కడ రాలా మీ మనసులో మాట విన్నానంటే నిజంగా నా మనసు మా మనసు చాలాసార్లు చెమర్చాడు రమలక్క గారి మాటలు కానీ మీరు మాట్లాడిన మాటలు కానీ దుర్గా కళ్ళల్లో నీళ్లు కానీ సమర్చారు మంచి వారసుడు చాలా అవసరం మొన్నటి దాకా ఫైనల్ గా చెప్పింది అదే కృష్ణుడు దుర్యోధను రథం ఎక్కడు కృష్ణుడు రథం ఎక్కుతాడు కృష్ణుడికి ఎవరు ఏ రథం ఎక్కుతానో నేను చెప్తానన్న విష్ణు రథం ఎక్కుతాను డైనమిక్ విష్ణు ప్రెసిడెంట్ గా న్యూట్రల్ గా ఉంటా లక్ష్మణ్ రేఖ దాటం కానీ మెంబర్గా నా హక్కుని ఫ్యూచర్ కోసం పోరాడడానికి ఫ్యూచర్ కోసం ఒక మంచి వారసుడు తాగడానికి విష్ణు పక్కన నేను ఉంటాను మంచి ప్యానల్ వేస్తాము పీతలు బుట్ట ఎప్పుడన్నా విన్నారా ఒక పీత పైకి వెళ్తే రెండు పీతలు లాగుతుంటాయి ఒక పీత బయట పడికి పోతుంటాయి మళ్ళీ ఆ పీత లోపలికి వేస్తుంటాం ఈ ప్యానల్ మేము పెట్టుకోండి ఖచ్చితంగా ఒక అద్భుతమైన ప్యానల్ మోహన్ బాబు గారి అధ్యక్షతలో మంచి ప్యానల్తో విష్ణు వస్తాడు ప్యానల్ అతను వదిలి పెడతాను బికాస్ ఐఎమ్ ద ప్రెసిడెంట్ ఐ వాంట్ బి న్యూట్రల్ లెట్ హిమ్ టేక్ ద డెసిషన్ మంచి ప్యానల్తో వస్తాం మంచు ప్యానల్తో వస్తాం రెండోది మొన్న ఒక సోదరిమణి ఒక ఆమె ఎవరు పనిచేయలేదు నేను ఒక్కదానే పనిచేశానని చెప్పి నాకు అర్థం కాదు ఇప్పుడు శివబాలాజీ లాంటి వాళ్ళు వనభోజనాలు సరే అదే వస్తే ఓకే ఓకే వస్తా నేను ఒక్కడే పనిచేసాను ఎవరు పనిచేయలేదు దాంట్లో వాస్తవం ఉంది వీళ్ళందరూ కష్టపడి పనిచేశారు ఆమె ఇష్టం వచ్చినట్టు పనిచేస్తుంది సంతకాలు మెసేజ్లు మాత్రమే వెళ్ళి నేను ఇవాళ క్లియర్గా చెప్పుకోండి ఎవరికి నాకు అంత మనసులో వచ్చింది ఎందుకంటే ఇవాళ నాకు చాలా ఫోన్ చేసి ఇలా మాట్లాడతాం సరే ఎవరు మంచి ఎవరు చెడు అని మీరు డిసైడ్ చేసుకోండి ఫైనల్గా ఒకటే చెప్తున్నా అన్నయ్య చిరంజీవి గారు రెండు మాటలు చెప్పారు నాకు ఫస్ట్ ఏం చెప్పారంటే నరేష్ మా అనేది ఒక చిన్న సమస్య అది భుజకీర్తలుగా తీసుకోవాలి తీసుకోవద్దు అన్నాడు ఆయన ఆయనకు అప్పుడే చెప్పారు అన్నయ్య
ఇది ఇప్పుడు కాదు, ఫస్టే డిక్లేర్ చేశాను నేను, ఒక్కసారే కంటెస్ట్ చేస్తాను, భుజకీర్తులంటే మళ్ళీ పోరాడతాను చేయలేదండి. రెండోది ఆయన ఒక మాట అన్నాడు, మంచి మైకులో చెప్పండి, చెడు చెవులో చెప్పండి. మంచి నేను ఇవాళ చెప్తున్నాను, మీరు చెప్తున్నారు, చెడు మీరు చెవులో చెప్పుకోండి. చెవులు మాత్రమే చెప్పండి. చివరగా ఆయన ఒక మాట అన్నాడు, ప్రెసిడెంట్ అయిన తర్వాత నీ టర్మ్ అయిన తర్వాత మాన్ అంటి పెట్టుకోండి, ఖచ్చితంగా విష్ణుని అంటి పెట్టుకుంటాను నేను, మాన్ అంటి పెట్టుకుంటాను. ఎనీ టైం అర్ధరాత్రి ఎవరు ఫోన్ చేసినా కూడా నేను ప్రెసిడెంట్ ఉన్నా లేకపోయినా చిరంజీవి గారు చెప్పిన మాట ప్రకారం నేను ఎప్పటికీ ఉంటాను. ఎప్పుడు మా అమ్మ ఎలా ఉందో నేను ఉంటాను, మా అమ్మ ఇప్పుడు ప్రెసిడెంట్ కాదు, కృష్ణ గారు ఉన్నట్టు ఐ విల్ బి దేర్. ఇప్పుడు కాదు, నేను బతికున్నంత కాలం ఉంటాను. ఎందుకంటే నేను ఏమి చెప్పలేదు, ఇంత ఎక్కువ మాట్లాడానేమో, కానీ చిన్న కోరిక, నాకు సినిమాది అవకాశం ఇవ్వండి చాలా, బ్రతకడానికి దారి చూపిస్తే చాలు. గౌరవనీయులు ప్రసన్న కుమార్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ప్రొడ్యూసర్ కౌన్సిల్, సో మీ అందరి బాయ్స్ అండ్ గర్ల్స్ మధ్యన యు చూస్ వన్ రిప్రజెంటేటివ్ యు ఆర్ గోయింగ్ టు ఫెలిసిటేట్, హూ షల్ బి ఫెలిసిటేట్? సెలెక్ట్ చేస్తావా? వాళ్ళ అందరూ ఓకే అంటే, అందరూ ఓకే అంటే చిన్నప్పటి నుంచి యాక్టింగ్ స్టార్ట్ చేశాడు మన బాలాది ఇక్కడే ఉన్నాడు, సో అందరూ ఓకే అంటే బాలాదికి ఫెలిసిటేట్ చేద్దాం. బాలాదిత్య కమ్ ఫార్వర్డ్ అండ్ ఆల్ ది గర్ల్స్ కమ్ ఫార్వర్డ్. గర్ల్స్ అంటే మరి ఎవరైనా, సుమయా రెడ్డి, సౌమ్య, సోనీ, కొంచెం వాళ్ళకి బాలాదిత్య మీరు గుర్తుపట్టారంటే జంబలగడి పంపులో ఒక ఎంత వయసు అప్పుడు 6 ఏళ్ళ కుర్రోడు నాకు డైలాగులు చెప్తాడు క్లైమాక్స్ అర్థాలు వేసుకుని, అది బాలాదిత్య. So you are going to felicitate him. We will be there. Chudu, what a beautiful felicitation. Such beautiful. You are a lucky man, I'm telling you. Like, you are lucky. Such beautiful women, you know, appreciating, facilitating, felicitating you. Ready? So youth, andarum kuda representing యూత్ బాలాదిత్య, ప్రెస్ ద కార్డ్. బాలాదిత్య మంచి పోయెట్ విషయం, యు హస్ నోయింగ్, యా ఇన్స్టెంట్ గా హీ కెన్ మేక్ అ పోయమ్ ఆన్ ఎనీథింగ్ ఎనీవన్. మన పొట్టి వీరయ్య గారి కూతురు పొట్టి విజయ గారు, వీరికి యూట్యూబ్ ఛానల్ ఉంది పొట్టి విజయ అఫీషియల్ అని, ఆ ఛానల్ ని మీరందరూ సపోర్ట్ చేయాలని, నిజంగా ఈవిడికి హెల్ప్ఫుల్గా మీరందరూ సపోర్ట్ చేయాలని, జస్ట్ చూసి వదిలేయడం కాకుండా మీరు సబ్స్క్రైబ్ చేసి తనని సపోర్ట్ చేస్తూ ఉంటే, అలాగని తనేం ఊరికే చేయట్లేదు, తను మంచి మంచి వీడియోస్ అప్లోడ్ చేస్తున్నారు. సో మీకు నచ్చుతుంది, మీకు డెఫినెట్గా నచ్చుతుంది, ఆమెని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ అండ్ లైక్ హోబీ, షేర్ అండ్ లైక్ హో ఛానల్.